నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు రోడ్ల మరమ్మతులకు పెద్దపేట రాష్ట్రవ్యాప్తంగా సమీక్ష సమావేశాలు భారీ చోరీ కేసును చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన సిపి మనీష్ కుమార్ సినహా కుప్పకూలిన సెల్ టవర్ భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసన ఉపా చట్టాన్ని రద్దు చేయాలి పౌర సంఘాల నేతల డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ మేరకు విశాఖలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ అధికారులు ఉత్తరాంధ్ర స్థానికులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు పలు అభివృద్ధి పనులపై చర్చించారు రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం మార్చి నెలాఖరు లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు కూడా చేపట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు మరమ్మతులు పనులు చేపట్టారు తెలుగుదేశం పార్టీ పాలనలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు 450 కోట్ల రూపాయలను కూడా చెల్లించడానికి ఆమోద ముద్ర కూడా వేశారు రాష్ట్రాన్ని 4 విభాగాలుగా చేసుకొని ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు తొలి సమావేశం ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు విశాఖలో ఏర్పాటు చేశారు నివర్ తుఫాను వల్ల నష్టపోయిన ప్రాంతాలకు 200 కోట్ల రూపాయలు కేటాయించారు 6000 కోట్ల ఎన్టీపీ ప్రాజెక్ట్ ఇచ్చారు అయితే నాబార్డు ద్వారా రాబోయే 1150 కోట్ల నిధులను ఖర్చు చేసే విషయమై చర్చించారు గిరిజన ప్రాంతాల్లో ప్రతి ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కల్పించడానికి చర్యలు ప్రారంభించారు విజయనగరం నుండి పాడేరు కలుపుతూ రాజమండ్రి వరకు రహదారి నిర్మాణంతో పాటు విశాఖ నుండి రాయ్పూర్కు మరో రహదారి నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి నిర్మాణం 3 కిలోమీటర్ల మినహా మొత్తంగా పూర్తయింది భూసేకరణ సమస్యతో 9500 కోట్ల అంచనాలతో రూపుదిద్దుకోవాల్సిన ప్రాజెక్టులు ఆగిపోయిన అంశాలపైన కూడా చర్చించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి ప్రధాన కార్యదర్శి టి కృష్ణబాబు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు అన్నింటిని కూడా చక్కదిద్దాలని మరి కనెక్టివిటీని పెంచాలని మరి ప్రతి ప్రాంతానికి కూడా రోడ్డు సౌకర్యం ఉండాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా తెలియజేస్తున్నాను మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఏవైతే మండల్ కనెక్టివిటీస్ మిగిలిన విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఎండిఆర్ఆర్స్ ఎస్హెచ్స్ మరి మిగిలిన రోడ్స్ అన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో మరి పూర్తిగా పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడతాయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేయాల్సినటువంటి పీరియాడికల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో చేయకపోవడం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి ఏదైతే ఏపీఆర్బీసీకి 3000 కోట్ల రూపాయలు తీసుకున్న దాన్ని ఈ రోడ్ల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకపోవడం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి వాటికి సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్లకు చెల్లించకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ చేసిన మోసం మరి ఆ తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మేము ఇస్తున్నాం పేవ్డ్ షోల్డర్స్ కి ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యింది 3 ప్యాకేజెస్ ఆల్రెడీ కాంట్రాక్ట్స్ కూడా రెడీగా ఉన్నారు మిగతా 3 ప్యాకేజెస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతోంది అది కాకోకుండా ముఖ్యమంత్రి గారు బ్యాలెన్స్ 188 కిలోమీటర్స్ మొత్తం 388 కిలోమీటర్లు అది 200 కిలోమీటర్లు ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ లో వచ్చింది బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేయాలి అని రిక్వెస్ట్ చేసింది దాని మీద ఆ బ్యాలెన్స్ 188 కూడా ఎన్హెచ్ ప్రోగ్రామ్ లో వాళ్ళు అప్రూవ్ చేశారు సో ఆల్మోస్ట్ నెక్స్ట్ అంటే ఒక సంవత్సరం మనం ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టినా గానీ ఇంకో 2.5 ఇయర్స్ 3.5 ఇయర్స్ టైమ్ లో ఎంటైర్ రోడ్ అంటే విజయనగరం నుంచి రాజమండ్రి ఎంటైర్ రోడ్ 2 లేన్ పేవ్డ్ షోల్డర్స్ కంప్లీట్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాము అలాగే ఆనందపురం అనకాపల్లి ఆల్రెడీ 6 లేన్ ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది ఓన్లీ 3 కిలోమీటర్లు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో టోటల్ గా 52 కిలోమీటర్లు సో ఆ 3 కిలోమీటర్లు మనం ట్యాకిల్ చేస్తే గనక అది కంప్లీట్ గా 100% అయిపోతుంది
గత నెల 24వ తేదీన ఋషికొండ సాయిప్రియ రిసార్ట్స్ లో జరిగిన బంగారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలు సిపి కాన్ఫరెన్స్ హాల్ లో సిపి మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. మునగపాక మండలం పాటిపల్లి గ్రామానికి చెందిన భారతి వివాహ వేడుకలకు హాజరైతే ఆమె విడిద గృహంలో భద్రపరిచిన 26 లక్షల రూపాయలు విలువ చేసే బంగార ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నాలుగు బృందాలుగా కడప తిరుపతి తదితర అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టి ముద్దాయిని గుర్తించామన్నారు. విజయవాడకు చెందిన గంగాధర్ను అదుపులోనికి తీసుకుని అతడి నుండి సొత్తు మొత్తం రికవరీ చేసినట్లు గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో డీసీపీ సురేష్ బాబు, ఏసీపీ శ్రవణ్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. So basically this person, he scaled the wall, entered Sai Priya Resort, and after entering Sai Priya Resort he has committed this crime, and then again he waited for some time, then committed this crime, and subsequently again he scaled over the wall, and after scaling over the wall he has again went to some distance by walk, and subsequently actually he called a Ola cab, and after calling that Ola cab he went from that place అక్కడ నుంచి ఒక వేరే గాజువాక వెళ్ళి అక్కడ నుంచి మళ్ళా వెళ్ళిపోయారు, పారిపోయారు. సో దీంట్లో వాట్ హ్యాపెండ్ ఇస్ దట్ ఇనిషియల్ లెవెల్లో మనకు ఈయన వెళ్ళిపోతూ ఉంటూ మనకు కొన్ని సిసిటీవీ కెమెరాస్లో దోస్ విజువల్స్ వీ గాట్. సో దట్ వాజ్ ద ఓన్లీ క్లూ దట్ వాజ్ అవైలబుల్. సో మీరు ఆలోచన చేయండి, విశాఖపట్నంలో టోటల్ జనాభా ఇస్ 22 lakhs. దాంట్లో 1% వీడియో ఇఫ్ వి సీ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు డిటెక్ట్ దట్ పర్సన్ హూ ఈస్ మూవింగ్. అందులో విజువల్లో కూడా వెరీ లిటిల్ వెరీ లిటిల్ ఫ్లిమ్జీ లాగా మనకు చాలా లిటిల్ క్లారిటీ ఉంటుంది ఆ సీసీటీవీలో కూడా. బట్ ఆ సీసీటీవీ దానికి స్టెప్ బై స్టెప్ అక్కడ నుంచి ఎక్కడ పోయారో ఆ స్టెప్ నుంచి వెరీ నెక్స్ట్ స్టెప్ నుంచి దెన్ ఫ్రమ్ దేర్ టు థర్డ్ సీసీటీవీ, థర్డ్ టు ఫోర్త్ సీసీటీవీ, ఫోర్త్ టు ఫిఫ్త్ సీసీటీవీ, లైక్ దాట్ వీ కెప్ట్ ఆన్ ట్రాకింగ్ చెకింగ్. And ultimately, with lot of technical support, we were able to detect this case. గాజువాకలు పెను ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణహాని జరగకపోయినప్పటికీ ప్రాణభయంతో జనం పరుగులు తీశారు. స్థానిక కేకేఆర్ వాటర్ ప్లాంట్ వద్ద సుమారు 60 అడుగుల సెల్ టవర్ క్రేన్ల సహాయంతో నిలబడుతుండగా బరువు కాయలేక అదుపు తప్పి కుప్పకూలిపోయింది. 10 టన్నుల బరువు, 14 టన్నుల కెపాసిటీ ఉన్న ఈ టవర్ను క్రేను నిలబెడుతున్న సమయంలో ఒరిగిపోవడంతో జనం పరుగులు తీశారు. రద్దీ ప్రాంతం కావడం, పక్కనే నివాస గృహాలు ఉన్నప్పటికీ పెను ప్రమాదమే తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను ఈ సెల్ టవర్ ఎరెక్ట్ చేసిన పక్కనే నా ఇల్లు ఉందండి. ఇది ఉడా సైట్ అండి. ఉడా వాళ్ళు అలాట్మెంట్ చేసిన తర్వాత మాకు కూడా అలాట్ చేశారు. అందులో ఒక సైట్ అండి, దాని నంబర్ 141 అండి. దానికి అనుకొని ఈ సెల్ టవర్ ఎరెక్షన్ మొదలుపెట్టారండి. ఇదివరకు 1 ఇయర్ బ్యాక్ ఇలాంటి ఎయిర్టెల్ వాళ్ళే ఇలాంటి సెల్ టవర్ ఎరెక్షన్కి ప్రయత్నించారు. అప్పుడు మేమంతా జీవీఎంసీ కమిషనర్ విశాఖపట్నం, జీవీఎంసీ కమిషనర్ని సంప్రదించాము. సంప్రదించి ఆయనకి రిటర్న్ లెటర్ కూడా ఇచ్చాము, సార్ ఇది రెసిడెన్షియల్ లొకాలిటీలో యాజ్ పర్ నుడా నామ్స్ ఈ సెల్ టవర్స్ అవి పర్మిషన్ లేదండి అని చెప్పేసి కూడా చెప్పాము. సరే సార్ తప్పకుండా చూస్తానని చెప్పేసి లెటర్ ఆన్ షేస్ పాస్ సమ్ ఆర్డర్స్ అండ్ 1 ఇయర్ అయిపోయిందండి. 1 ఇయర్ అయిపోయిన తర్వాత అది వాళ్ళు ముందు తవ్వారండి ఎరెక్ట్ చేయడానికి అని చెప్పేసి అవంతా వాళ్ళు వచ్చి కప్పేశారు. ప్రమాదం ఇవాళ ఉదయం 10:15 10:20 ఈ సెల్ టవర్ వాళ్ళు ఏ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా ఇది సుమారుగా ఒక 100 feet ఉంటుందండి, 120 feet హైట్ లోని ఈ సెల్ టవర్ వాళ్ళు ఒక ఒక దిమ్మ కట్టారండి. ఆ దిమ్మలోని నిలబెట్టడానికి అని చెప్పేసి ఓ చిన్న క్రేన్ తీసుకొచ్చి ఆ చిన్న క్రేన్ తోటి ఏ ప్రికాషన్స్ తీసుకోకుండా నిలబెట్టడానికి ప్రయత్నిస్తుండగాను ఆ సెల్ టవర్ ఒక్కసారి
కూలిపోయిందండి. అప్పుడు ఎవరో మనుషులు లేక ఏ ప్రాణ నష్టం జరగలేదండి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో అక్రమంగా తొలగించిన 500 మంది కార్మికులను తక్షణమే విధుల్లోనికి తీసుకోవాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. వేదాంత కంపెనీ యాజమాన్యం నిరంకుశత్వ చర్యలను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ చట్ట సవరణలు చేయడం వల్లనే యాజమాన్యాలు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టు కార్మికులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడు, ఆర్కేఎస్వి కుమార్, పి వాణి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పి మిత్రుడు ఆదాని గ్రూప్ కంపెనీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో భారత కార్మిక చట్టాలని తొంగలో తొక్కుతున్నాడు. కార్మికులకి చట్టపరంగా ఇవ్వాల్సిన కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, సెలవులు వంటి కార్మిక చట్టాలు ఏవి కూడా అమలు చేయడం లేదు. దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడి ప్రజానీకం కార్మికులంతా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కృష్ణపట్నంలో ఆదాని యాజమాన్యం మాత్రం 700 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. కారణం ఈ కార్మిక నిలువు దోపిడీ చేయడం ద్వారా మాత్రమే లాభాలు ఆర్జించే కార్యక్రమం చేపట్టింది. కాబట్టి కార్మికులు కనీస వేతనాల కోసం, కార్మిక చట్టాల కోసం పోటాడుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు గత నెల 31వ తేదీన రాష్ట్ర కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సమక్షంలో ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారంగా ఖచ్చితంగా కార్మిక చట్టాలు అమలు చేస్తామని చెప్పని అదాని యాజమాన్యం అంగీకరించింది. కానీ ఒప్పందానికి కాలరాస్తూ దానికి విరుద్ధంగా ఈ నెల 6వ తేదీన 500 మంది కార్మికుల్ని అక్రమంగా విధులను తొలగించే కార్యక్రమం చేపట్టింది. కార్మిక చట్టాలని ఈరోజు అణదొక్కే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి ఆదాని యాజమాన్య చర్యలు తీసుకోవాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మిక చట్టాలు అమలు చేయాలి. అక్రమంగా తొలగించినటువంటి 500 మంది కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి. లేని పక్షంలో సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్యతం చేస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఉప పేరిట అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, ఉప చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ చేస్తూ ఉప రద్దు పోరాట కమిటీ విశాఖ పౌర ప్రజా సంఘాల వేదిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఆచార్య కెపి సుబ్బారావు, వెంకట్రావులు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రాథమిక హక్కులకు భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమైన ఉప చట్టాన్ని ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రయోగించి ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేశారని ఆరోపణలు గుప్పించారు. ఈ అక్రమ అరెస్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి పలుసార్లు ఫిర్యాదులు అందించినా కనీస స్పందన లేదన్నారు. ఉప చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌర ప్రజా సంఘాల నాయకులు జేవి సత్యనారాయణమూర్తి, ఎం వెంకటేశ్వర్లు, వై కొండయ్య, కె పద్మ, కెఎస్ చలం, ఎం పైడిరాజు, ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కానీ స్త్రీల సంఘాల వాళ్ళు కానీ వాళ్ళందరి మీద ఈరోజు ఉపా చట్టం అనే దాన్ని ప్రయోగించి వాళ్ళందరినీ సంవత్సరాల తరబడి, ఇప్పుడు 2 సంవత్సరాల పైన వాళ్ళందరినీ కూడా జైల్లో ఉంచి చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి మీకు తెలుసు. అందులో 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల మధ్యన ఉన్న వృద్ధులు కూడా చాలామంది 5-6 ఉన్నారు. వాళ్ళు జైల్లోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన చట్టాన్ని అమలు చేస్తూ ఇప్పుడు వాళ్ళు వీళ్ళంతా తీవ్రవాదులు లేకపోతే దేశద్రోహులు అని అంటున్నారు కదా, అది చట్టం విచారణ జరిపి శిక్ష వేయండి. వాళ్ళు ఏమి శిక్ష విచారణ జరపొద్దు అంటలేదు, శిక్ష వేయమా వద్దని అంటలేదు. మీరు వెంటనే విచారణ జరపండి, శిక్ష వేస్తే వెయ్యండి అంతే తప్ప సంవత్సరాల తరబడి వాళ్ళకి బెయిల్ లేకుండా వాళ్ళకున్న హక్కును కూడా భంగం చేస్తూ ఇంత దుర్మార్గంగా చేయడం అనేది మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది, క్రిమినల్ జస్టిస్కి వ్యతిరేకమైంది, రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కులకి వ్యతిరేకమైంది. అలాంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ప్రజల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది ప్రజానాయకుల్ని, మేధావుల్ని, కళాకారుల్ని, లాయర్ల్ని అరెస్టు చేసి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టి కనీసం బెయిల్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వం. అలాంటి ప్రధానంగా ఈ చట్టం ఏదైతే ఉందో ఈ ఉపా చట్టం పేరట కనీసమైనటువంటి జైలు కూడా, బెయిల్ కూడా ఇవ్వకుండా అనేక మందిని అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొమ్మక్కయి రాష్ట్రంలో ఉండేటువంటి ఇప్పటికే కనీసం సుమారు 9 మందిని ఈ ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇది జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు ఈ ప్రజానాయకులు లేదా ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వం చేసేటువంటి విధానాలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ పై
హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టలాంటిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ కోర్టులో వేసిన కేసు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధొచ్చేలా తీర్పిచ్చిందన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేవని అంతా బోగస్ అని తేల్చేసిందన్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారు చేస్తున్న తప్పులు మీద తప్పులు హైకోర్టు వారు కూడా ఉన్నతమైన న్యాయస్థానాలు కూడా ఆలోచించి కులంకుశంగా అన్ని పరిశీలించి నిన్న ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ తీర్పు బ్రహ్మాండమైన రాజధాని అమరావతిని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చాలా కష్టపడి నిర్మిస్తే దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందని సాక్షాత్ ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పి దానికి ఒక సిట్ని నియమించి దాని మీద ఎంక్వైరీ చేసి దీన్ని నిగ్గు తేల్చమని హైకోర్టులో వారు వెళ్తే ఇవాళ నిన్న హైకోర్టు వారు సుదీర్ఘంగా పరిశీలించి ఏమని నిన్న తీర్పిచ్చారండి. ఇదంతా బోగస్, ఇదంతా తుస్, అంతా బుస్. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఏది లేదు. వీళ్ళు పొందుపరిచిన సాక్ష్యాలు కానీ వీళ్ళు ఇచ్చిన వివరాలు కానీ దేంట్లో పసలేదు. ఈ అధికారులకి బుర్రలేదు, ప్రభుత్వానికి అసలే బుర్రలేదు. పూర్వంలో ఒక సామెత ఉండేది, కుక్క కాటికి చెప్పు దెబ్బ అని. ఇది కరెక్ట్గా వైసీపీ ప్రభుత్వానికి సరిపోతుంది. ఎందుకంటే దాదాపు 100 తీర్పులు ఏది ప్రభుత్వం తీసుకుందో అన్ని తప్పులని న్యాయస్థానాలు కొట్టేస్తున్నాయి. దేనికి కొట్టేస్తున్నాయండి? న్యాయస్థానాలు ఉన్నాయి దేనికి? ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాలైనా సరే వాళ్ళని ఈ ప్రజాస్వామ్యబద్ధంలో వాళ్ళని ఏదన్నా అరాచకాలు అవినీతి లేకపోతే ఇష్టారాజ్యంగా అనుసరించకుండా వాళ్ళని నియంత్రించడానికి న్యాయస్థానాలు ఉంటాయి. వాళ్ళు వీళ్ళు చేసే అన్ని తప్పులని చూపెడుతూ ఏ తప్పు చూపెట్టి శాసనసభలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అంత అబద్ధం అంటే ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయండి. విశాఖ నగర పరిధిలో ఉన్న సుమారు 1642 ప్రార్థనా స్థలాల వద్ద పటిష్టవంతమైన నిఘాను ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. మసీదులు, దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాల వద్ద ఈ చర్యలు చేపట్టామన్నారు. 650 సీసీటీవీ కెమెరాలు, 400 మంది ప్రైవేట్ సెక్యూరిటీ, పోలీస్ బీట్లు, వార్డు రక్షణ దళాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నగరంలో 333 వార్డు రక్షణ దళాలకు గాను 274 దళాలు ఏర్పాటు చేశామన్నారు. Places where CCTV they cannot install, there we cover with beads. So like that we are trying to give coverage to all the temples, all the places of worship. It's not only about temples, all places of worship. So around 1642 places of worships we are having, that is temples, churches, mosques, and there is a gurudwara also. So considering all these around 1600 places, around 615 odd places lo manaku ippudu అరౌండ్ 400 ప్లేసెస్లో ప్రైవేట్ సెక్యూరిటీ కానీ వాలంటీర్స్ ఉంటున్నారు. అరౌండ్ 650 ఆర్ ప్లేసెస్లో మనకు సిసిటీవీ ఉన్నాయి. రిమైనింగ్ ప్లేసెస్ వీఆర్ కవరింగ్ విత్ అవర్ బీట్ సిస్టమ్ అండ్ ఆల్సో విత్ గ్రామ్ రక్షాదళం, వార్డ్ రక్షాదళం. మన దీనికి వస్తే సో వార్డ్ రక్షాదళం మనకు ప్రతి వార్డ్, ప్రతి పోలీస్ స్టేషన్లో మనకు 3 or 4 వార్డ్ రక్షాదళం లాగా 3-4 persons are there. So they will be moving around, they will be patrolling some of the time, verifying the temples, verifying the places of worship. So manaku 333 atuvanti ward raksha dalam manam form cheyalsin unindi. Dantlo prasthaniki ee roju aithe 274 ward raksha dalams manam already form chesi daniki pettamu. Some places we are covering with beats, police beats. So yesterday night we had 127 beats. With these 127 beats we try to cover most of the temples once or twice in the night. గాజువాక కణితి రోడ్ వంటిల్లి కోడలలో కేఎన్ఆర్ పేరిట ప్రముఖ బాడీ బిల్డర్లు నరేష్ మోహన్ల ఆధ్వర్యంలో ఫిట్నెస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం కన్వీనర్ కరణారెడ్డి నరసింహరావు ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి వ్యాయామ పరికరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కరణారెడ్డి నరసింహరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జయం ఆరోగ్య భారత్ అని, అందుకే స్వచ్ఛ భారత్ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మన గాజువాక కణితి రోడ్లో
కేఎన్ఎం ఫిట్నెస్ సెంటర్ జిమ్ ఓపెన్ చేశారు. దీనికి కోచెస్ గా మరి నరేష్ గారు, కృష్ణ గారు, మోహన్ గారు వీరి ముగ్గురు కోచెస్ గా ఉంది. వీరు బాడీ బిల్డర్స్, మంచి ఫిట్నెస్ ఉంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఏది ఉండదు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా మరి మన యువకులు చెప్పినట్లుగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో సంక్షేమ పథకాలు కట్టడం జరిగింది. మరి నేటి యువత చాలా మంది టీవీలకి ఫోన్లకి కట్టుకుపోయి మన శరీరానికి వాళ్ళ యొక్క శరీరానికి సరైన వ్యాయామం లేక బాగా లావుగా తయారవుతున్నారు. ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఆరోగ్యం బాగుండట్లేదు. హాస్పిటల్స్కి వెళ్ళి వేలాదికి వెళ్ళి అక్కడ డాక్టర్స్ ఫీజులు కట్టాల్సి వస్తుంది. అలా కాకుండా నెలకు 2,000 రూపాయలు ఇక్కడ పే చేసి ఇక్కడ వాళ్ళకి డైట్ కూడా మరి కోచెస్ నరేష్ గారు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. డైట్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తే ఫిట్ గా ఉంటారు. ఇప్పుడు చూస్తున్నాము అంత సినిమాల్లో కూడా అంత యువత యువకులు అందరూ 6-pack, 8-pack తయారవుతున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ మన కేంద్రం ఫిట్నెస్ సెంటర్ లో జాయిన్ అయ్యి మరి కోచెస్ ఆధ్వర్యంలో అందరూ ఆరోగ్యంగా ఫిట్నెస్ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంత చక్కటి కార్యక్రమాన్ని వీళ్ళు ఇక్కడ మన ప్రాంతంలో ప్రారంభిస్తున్నందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం. శ్రీకాకుళం జిల్లా పలాసలో కబ్జా చేసిన స్థలంలోనే సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఉందని మంత్రి సీదిరి అప్పలరాజు అనడం దారుణమని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సౌత్ ఇన్ఛార్జ్ కొప్పల రామ్కుమార్ విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గ్రీన్ పార్క్ హోటల్ కోడలో ఉన్న గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైసీపీల విధానాల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఈ ఇరు పార్టీలు ఒకరికి ఒకరు అవినీతి చేసుకుంటూ దేవాదయ ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. బేషరతుగా వైసీపీ టీడీపీలు ఈ రాష్ట్రంలో బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడు, పల్లా చలపతి తదితరులు పాల్గొన్నారు. నా వ్యక్తి అయ్యుండి ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్కే ఒక గర్వకారణంగా నిలిచిన గౌతు లచ్చన్న గారి విగ్రహంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది బీసీల యొక్క మనోభావాన్ని తీవ్ర స్థాయిలో కించపరిచే విధంగా ఉంది. ఈ రోజున మీరు మీ ముఖ్యమంత్రిని పొగుడుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ బీసీ నాయకుల్ని, బీసీ విగ్రహ స్థాపనని దూషణ చేయొద్దు. ఈ రోజున ఇక్కడ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో జడ్జి కోర్టు వద్ద గల గౌతు లచ్చన్న గారి విగ్రహం దేరున్నాం. గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఇక్కడ జీవీఎంసీ ఆధ్వర్యంలోనే స్థాపితం చేశారు. అటువంటి మహనీయుడైన వ్యక్తి కోసం, ఒక విగ్రహ స్థాపన కోసం వారు ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సూచన చేస్తున్నాం, అసలు మీరు మంత్రి పదవిలో ఎదుటి వాళ్ళని తిట్టడానికే ఇస్తున్నారా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాన్ని కించపరచడానికి ఇస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆయన కొత్తగా మంత్రివర్గంలో చేరిన సిరివి అప్పలరాజు గారు పలాస నుంచి ఆయన ఈరోజు మొదలు పెడుతూ మొన్న టీవీలో ఏం చెప్తున్నారంటే, మనం ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూముల్ని సమూలంగా తీసుకురావాలంటే మొదట పలాస నుంచే మొదలు పెట్టాలి, అది సర్దార్ గౌతు లచ్చన్ గారు విగ్రహం భూమి నుంచే మొదలు పెట్టాలని అలా చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అంటే వీళ్ళకి మనకి స్వతంత్ర సమరయోధుల పట్ల కూడా గౌరవం లేకుండా మంత్రి స్థానంలో ఉండి ఇంత అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఇక్కడే విశాఖపట్నం జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఈ ఆందోళన అనేది మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి అనుచిత వ్యాఖ్యల్ని తను వెనక్కి తీసుకోకపోతే వెంటనే వాళ్ళ ఇంటి వద్దకే ఈ ధర్నా అనేది వెళ్తుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయన పార్టీ మావోయిస్టుల కంటే సమాజానికి అత్యంత హానికరమని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఘాటుగా విమర్శలు చేశారు. ఆశీలమెట్లలోని వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసుపల్లి మాట్లాడారు. దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఏ సిద్ధాంతాలతో ముందుకు వెళుతుందో అర్థం కావని పరిస్థితి ఉందన్నారు. హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు కొలిజియన్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు. అతనికి ఒక వయసు మీరి ఈజ్ మోర్ డేంజరస్ టు ద సొసైటీ దెన్ మావోయిస్ట్ టెర్రరిస్ట్ అంటే అన్నమాట. టీడీపీ కానీ అతను కానీ మావోయిస్ట్ టెర్రరిస్ట్ కంటే డేంజరస్ ఈ సొసైటీకి.
కావాలని చెప్పేసి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు 32 లక్షల మందికి ఇళ్ళు 32 లక్షల మందికి పట్టాలు ఇస్తా అనే సమయంలోనేమో ఏ రకంగా డైవర్ట్ చేయాలి అటెన్షన్ ఆఫ్ ది పీపుల్ ని ఏ రకంగా పోలరైజెస్ ని తగ్గించాలి జగన్ మోహన్ రెడ్డి గారికి అన్న ఒక కుటిల రాజకీయం అంటే ఇది టెర్రరిస్టుల మాదిరిగా చేస్తారన్నమాట లాంటి పరిపాలన జరుగుతుంటే రామ తీర్థాల్లో వెళ్ళి ఒక రాముడి విగ్రహాన్ని ఏమో ధ్వంసం చేయవలసిన నెసెసిటీ ఈ రోజు ఒక సీఎం కి ఏమొస్తదని నడితామట ఆ రోజే ప్రమాణ స్వీకారంలోనేమో సీఎం గా వచ్చేటప్పుడు ఐ యామ్ ఎ సెక్యులర్ మ్యాన్ అని చెప్పి ప్రమాణం చేశారన్నమాట ప్రతి ప్రోగ్రామ్ కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కూడా అన్ని కూడా కింద లెవెల్ బాటమ్ లెవెల్ స్పీడ్ యాక్షన్ ఉండాలి వాలంటీర్ వ్యవస్థని సచివాలయాల వ్యవస్థని అందర్నీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి ప్రజలకు సేవలు అందిస్తామంటే ఈ రోజు టీడీపీ మరి ఓరవలేక అందుకంటే రేటండి చంద్రబాబు నాయుడుని ఇట్స్ ఎ ప్యాథలాజికల్ లయర్ అంటారన్నమాట అంటే పుట్టుకతోటే వ్యాధి అది ఆ వ్యాధితో ఏమో అబద్ధాలు ఆడతారన్నమాట రెండోది ఈరోజు ఏంటంటే గొరిలా వార్ఫేర్ చేస్తా ఉన్నారు ఎవరికి అది సుఖం గొరిలా వార్ఫేర్ జగన్మోహన్ రెడ్డికి చేయిస్తారా రాముడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పార్టీకి మంచి పేరు వస్తుందా హిందూయిజంని తప్పుగా చూపిస్తే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే క్రిస్టియానిటీ మతం పెరుగుతుందా కేవలం ఏంటంటే క్రిస్టియానిటీ మతం పెరగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఈ కోవిడ్ నామ్స్ని మరింత టైట్నింగ్ చేసి టీటీడీ టెంపుల్ని తెరవకుండా చేస్తుందన్నమాట విశాఖ సుందరి ఒడిలో అద్భుత తాజ్మహల్ ఒకటి ఉంది ఈ విషయం దీని చరిత్ర బహు కొద్ది మందికే తెలుసు దీని కథా కమిషన్తో వింటే ఎవరైనా వాహ్ విశాఖ తాజ్ మహల్ అనాల్సిందే ప్రస్తుతం సిద్ధరావస్థకు చేరుకున్న ఈ ప్రేమ చిహ్నం విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం ఆగ్రా తాజ్మహల్ను పోలిన స్మారక చిహ్నం మన విశాఖలోనూ ఉంది వైజాగ్ మినీ తాజ్మహల్గా పేరున్న ఈ చారిత్రాత్మక చిహ్నం విశేషాలు తెలుసుకోవాలంటే దాదాపు 110 ఏళ్లు వెనకకు వెళ్లాల్సిందే 1895 సంవత్సరంలో కురుపాం రాజు వైరుచర్ల వీరభద్ర రాజా బహదూర్ పెళ్లి లక్ష్మీ నరసయ్యమ్మతో జరిగింది అయితే పెళ్లైన 7 ఏళ్లకే ఆమె మరణించారు ఈ విషాదాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు భార్య మీద తనకు గల ప్రేమకు చిహ్నంగా ఓ స్మారకాన్ని బీచ్ రోడ్డు విఎంఆర్డీఏ పార్క్ సమీపంలో నిర్మించారు రాజస్థానీ నిర్మాణ శైలి ఉట్టిపడే ఈ ప్రేమ చిహ్నానికి జ్ఞాన నివాస్ అని పేరు కూడా పెట్టారు ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ పర్యవేక్షణలో రాణిగారి విగ్రహాన్ని తయారు చేయించి ఈ మందిరంలో ప్రతిష్ఠింపచేశారు చివరి రోజుల్లో ఆ విగ్రహం ముందే ఎక్కువ రోజులు గడిపేవారట దురదృష్టవశాత్తు తర్వాతి కాలంలో ఈ విగ్రహం చోరీకి గురైంది ఆయన ప్రేమకు చిహ్నంగా మందిరం మాత్రం మిగిలే ఉంది రాణి మందిరం చుట్టూ ఉన్న గోడలను పరికిస్తే తన భార్య గురించి రాయించిన కొన్ని ఆంగ్ల కవితలు ముక్కల ముక్కలైన దశావతార కళాఖండాలు దర్శనమిస్తాయి చుట్టూ కురుపాం టవర్స్ చెట్లు తొప్పలు పెరగడంతో ఇప్పుడు ఆ చారిత్రాత్మక చిహ్నం ఆనవాళ్లు కనుక్కోవడం కొంచెం కష్టమే అవుతుంది పైగా ఎప్పుడు కూడా గేటు మూసివేసే ఉంటుంది ఒకప్పుడు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ మినీ తాజ్మహల్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు ఒకప్పుడు ఈ బీచ్ రోడ్డుకి ఆర్కే బీచ్కి వచ్చే సందర్శకులు ఈ రోడ్లో వచ్చేటప్పుడు విశాఖ తాజ్మహల్గా బాగా పేరుగాంచినటువంటి ఈ సందర్శనార్థం చూసేవారు వాళ్ళందరికీ కూడా ఓపెన్గా వెళ్ళి చూసేవారు పబ్లిక్ అంతా కూడా ఇప్పుడు గేట్ క్లోజ్ చేసి వాళ్ళు వారసులు ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇది ఇప్పుడు కనబడకుండా ప్రజలకి అయిపోయిందండి ఒకప్పుడు చాలామంది ప్రజలు వెళ్ళి సందర్శించేవారండి కురుపాం రాజుగారు వారి భార్య స్మృత్యార్థం దీన్ని ఇక్కడ నిర్మించడం జరిగిందండి ప్రజలు చాలా ఆసక్తితో విశాఖ టూరిజంకి వచ్చిన ప్రజలు ఇక్కడికి వచ్చి చూసేవారండి దీన్ని ప్రజలు ప్రభుత్వం తీసుకొని టూరిజం వాళ్ళకి అప్పుచెప్పి ప్రజల సందర్శనార్థం ఉండేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి
ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రోడ్ల మరమ్మతులకు పెద్దపేట రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశాలు. భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన సిపి మనీష్ కుమార్ సిన్హా. కుప్పకూలిన సెల్ టవర్ భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు. కార్మికులను తక్షణమే విధుల్లోనికి తీసుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన. ఉపా చట్టాన్ని రద్దు చేయాలి, పౌర సంఘాల నేతల డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.